సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఎలా చేసినా ఆ విషయం మాత్రం వైరల్ కాక తప్పదు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వివాదాల దర్శకుడు టీడీపీ వారి ఆగ్రహానికి లోనవుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భాన్ని అదునుగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుపై అలాగే ఆ పార్టీ వర్గీయులను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు వర్మ. ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పెట్టిన ఒక పోస్ట్ ఎంతో వైరల్ గా మారింది. ఈ విషయంలో ఆయనపై కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశారు. ఎలాంటి వివాదాలకు అయినా కెరాఫ్ అడ్రస్ గా ఉండే వర్మ రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్ట్ ఎంతో వైరల్ గా మారి పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఒకవైపు ఆయనపై టీడీపీ వర్గీయులు కేసులు పెడుతూ ఉంటే మరోవైపు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆ విషయాలేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అంతటితో ఆగకుండా మరోమారు ట్విట్టర్ వేదికగా మరో వైరల్ పోస్ట్ పెట్టారు. ఇందులో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఆయన బావమరిది బాలయ్యకు వైఎస్ జగన్ ఎలాంటి పథకాలు పెడతాడు అనేది ఈ పోస్ట్ లో ఉన్న సారాంశం. ఈ లెక్క ప్రకారం ఓ భారీ కటౌట్ లో ఓ పక్కన వైఎస్ జగన్ ఉంటే మరోవైపు బాబు కుటుంబ సభ్యులు ఉంటారు. ఈ లిస్ట్ లో నారా చంద్రబాబు నాయుడు వయోపరిమితి దృష్ట్యా ఆయనకు వృద్ధాప్య పింఛన్ కింద 3,000 రూపాయలు, ఆయన కుమారుడు నారా లోకేష్ కి సచివాలయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగం, కోడలు బ్రాహ్మణికి అమ్మ ఒడి ద్వారా 15,000 రూపాయలు, బావమరిది బాలయ్య బాబుకి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అంటే మెరుగైన మానసిక వైద్యం ఇవన్నీ లిస్ట్ లో పెట్టి చివరగా శత్రువు అయినా కాని వాళ్లకి మంచి చేస్తున్నా అనే సూక్తి పెట్టిన ఓ పోస్ట్ ని ఆర్జీవీ కొన్ని గంటల క్రితం పోస్ట్ చేయటం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అలాగే ఈ పోస్ట్ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరైతే ఆర్జీవీ చేస్తున్న ఉచిత ప్రచారంపై ఆగ్రహంతో ఊగిపోతుంటే మరోవైపు ఇంకొందరు ఆర్జీవీ అసామాన్యమైన సెటైర్లపై విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఆర్జీవీ ట్వీట్స్ కి మాత్రం విపరీతమైన క్రేజ్ సామాజిక మాధ్యమాల్లో నెలకొంది.